హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వనీ వంటిల్లు. ఈరోజు మనం గుత్తి కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారు చేసుకుంటే చేదనేది లేకుండా కాకరకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా అనిపిస్తుంది. ఇట్లా 1/4 కేజీ కాకరకాయలు తీసుకోండి. శుభ్రంగా కడుక్కున్నాక చూడండి, ఇలా అంచులు కొద్దిగా కట్ చేసుకోండి. దీనిపైన మీకు గరుకు తీసేస్తే చేదనేది అస్సలు ఉండదు. చాకుతో ఈ విధంగా గరుకునంతా తీసేయండి. అన్ని కాకరకాయలు కూడా ఇలా తయారు చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా తీసుకున్నాక దీన్ని మజ్జిగకి ఘాటు పెట్టుకోవాలి. అడుగనే తెక్కకుండా మజ్జిగ ఘాటు పెట్టుకోండి. దీని మధ్యలో మీకు విత్తనాలు ఏమన్నా ఉంటే తీసేసుకోండి. అన్ని కాకరకాయలని కూడా ఇలా తీసేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు నీటిని అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టుకుందాం. ఇలా అన్నీ రెడీ చేసుకున్న కాకరకాయలను తీసుకోండి. ఇప్పుడు దీనికి ఉప్పు పైన మధ్యలో కూడా ఉప్పు, 1 గిన్నెలో 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఇట్లా ఉప్పుని రాసి లోపల కూడా రాస్తే మనకి చేదనేది ఏముండదు. ఇలా గట్టిగా కాకరకాయ అంతా కూడా రబ్ చేసుకోవాలి ఉప్పుతో. అన్ని కాకరకాయలకి ఇలా ఉప్పును రాసుకుందాం. ఉప్పును రాసుకున్నాక గట్టిగా ఇలా పిండేయండి. కొంచెం వాటర్ ఉంటే మనకి గిన్నెలో పడిపోతుంది. ఇట్లా చేసుకుంటే అస్సలు కాకరకాయ అస్సలు చేదనేది లేకుండా అందరూ కూడా తినగలుగుతారు. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చేదు లేకపోతే తింటారు. చూడండి, ఈ విధంగా కాకరకాయలన్నీ కూడా గట్టిగా పిండి ఓ ప్లేట్లో పక్కన పెట్టుకోండి. చూసారా, ఇలా వాటర్ అనేది గిన్నెలోకి పడిపోతుంది ఇట్లా పిండుకుంటే. ఇలా రెడీ అయిన కాకరకాయల్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. దానిలో 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఈ కాకరకాయలు వేసి వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్క కాకరకాయని వేసి వేయించుకుందాం. మరీ ఎర్రగా వేగవసరం లేదు. మనం స్టఫింగ్ పెట్టుకున్నాక మళ్ళీ కూరలో ఇంకొంచెం వేయించుకుంటాం కాబట్టి కొద్దిగా వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటే అన్ని వైపులా కూడా మనకు వేగిపోతాయి. ఒక 5 నిమిషాలు వేయించుకుంటే చూడండి, ఇలా వేగిపోయినాయి. ఇలా వేగిన వాటిని మనం ఇప్పుడు ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. చిన్న మిక్సీ జార్ తీసుకోండి. దానిలో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 4 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి. తురుమైన వేసుకోవచ్చు, ముక్కలైన వేసుకోవచ్చు. దీనిలో 4-5 వెల్లుల్లి గబ్బాలు వేసుకోండి. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ స్పైస్ని బట్టి కారం వేసుకోండి. నేను ఇట్లా 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి తగినంత ఉప్పును వేస్తాం. కాకరకాయ వేయించుకునేటప్పుడు మనం కొద్దిగా కాకరకాయకి రాసాం కాబట్టి చూసి వేసుకోండి, మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక్కొక్క కాకరకాయ ఇలా మధ్యలో తీసుకుని ఈ స్టఫింగ్ లోపల పెట్టుకోవాలి. అన్ని కాకరకాయలు కూడా ఇలా పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. అన్ని కాకరకాయలు రెడీ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. మనం ఇందాక కాకరకాయ వేయించుకున్న ఆయిల్ సరిపోతుంది, వేరే ఆయిల్ ఏమీ వేసుకోవసరం లేదు. చూసారు కదా, ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్తో ఇప్పుడు మనం కూర ప్రిపేర్ చేసుకుందాం. ఒక ఆనియన్ని ఇలా స్లైసులుగా కోసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ ఉల్లిపాయలను వేసుకోవాలి. దీనిలోనే కరివేపాకు కూడా వేసుకుందాం. ఉల్లిపాయల్లో ఎక్కువ ఉప్పు వేసుకోకండి. మనం కాకరకాయలు వేసేసుకున్నాం కదా, కొద్దిగా ఉల్లిపాయ చప్పదనం అనేది లేకుండా ఉండటానికి కొద్దిగా ఉప్పును వేసుకుందాం. ఉల్లిపాయని ఇప్పుడు వేగనివ్వాలి.
ఉల్లిపాయ ఇలా కొద్దిగా సాఫ్ట్ గా అయ్యాక మనం స్టఫ్ చేసుకున్న కాకరకాయని దీనిలో వేసి వేయించుకోవాలి. ఇలా 4 నిమిషాలు వేయించుకుంటే మనకి కాకరకాయ ఇంకాస్త వేగింది, ఆనియన్ కూడా వేగిపోయింది కదా ఉల్లిపాయ కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు సైడ్ కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అనేవంటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.